హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అంటే నెటిజన్లలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. షో స్టార్ట్ అవ్వగానే సంతోషపడే బిగ్ బాస్ ప్రియులు ఫినాలే వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అంటూ మొఖాలు తెలుస్తారు. ఇలాంటి వారి కోసమే నిర్వాహకులు ఓటీటీ సీజన్ కు కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది టీవీలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే ప్రసారం అవుతుంది. అయితే ఇప్పటి వరకు మన తెలుగులో ఒక్క ఓటీటీ సీజన్ మాత్రమే జరిగింది. సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయింది. తాజాగా ఇంకో సీజన్ కి రంగం సిద్ధమైందట. అయితే ఈసారి కూడా నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపించేస్తుంది. అంతేకాకుండా తాజాగా ఒక కంటెస్టెంట్ ను కూడా రివీల్ చేస్తూ, అంతేకాకుండా తాజాగా దీనికి సంబంధించిన లిస్ట్ కూడా ఒకటి వైరల్ అయిపోతుంది. అవును, ఇంతకీ బిగ్ బాస్ 8 ఉంటుందా లేదంటే ఓటీటీ ఉంటుందా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మాత్రం కంటిన్యూస్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ ని చూస్తుండే, సో దట్ ఏ అప్డేట్ ని మీరు అస్సలు మిస్ అవరు. అయితే తాజాగా దీనికి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసింది. ఏదైతేనేం, బిగ్ బాస్ అంటేనే మజా కదా, బిగ్ బాస్ ఓటీటీ అయితే ఏముంది, బిగ్ బాస్ 8 అయితే ఏముంది, మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా ఫ్యాన్స్ అయితే ఆరాటపడుతున్నారు. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.